ఉంటారు కదా మనలో ఉంటారు మీ పాటలు పాడాలని ఆశ ఉంటది కదా ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాను ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు రావచ్చు మేడం మే ఐ కమ్ ఇన్ ఆ ప్లీజ్ కమ్ మేడం ముందుగా నా పాదాలకు మీ నమస్కారం ఏమిటి ఏమిటి మళ్ళీ చెప్పు జనాలకు అర్థమైపోయింది మేడం చాలా సంతోషం ఒకసారి మేడం గారి క్లాప్స్ కొట్టాలండి ఎందుకు నా పాదాలకు మీ నమస్కారం అన్నందుక ఎందుకంటే ఒక ప్రశంసల నటి నటిమణిగా ఉన్నారు ఈ రోజు ఆర్టిస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి ముందుగా నమస్కారాలు మేడం నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏంటో మీకు చెప్పాలి ఆ మహానుభావుడు స్మైలీ స్టార్ గుమ్మడి జయరాజ్ గారి అబ్బాయి జీవన్ కుమార్ గారు అన్నారు అప్పారావు గారు మంచి సింగర్ మేడం ఒక సినిమా కూడా మంచి టైటిల్ పెట్టారండి సినిమా పేరు తల్లి గర్భవతి కూతురు పుష్పవతి ఈ సినిమాలో నేను పాడడానికి వచ్చాను ఒక అవకాశం గాని ఇస్తే నేను ఈ విజయవాడ నుంచి హాలీవుడ్ వెళ్ళిపోతానండి అవునండి నేను కూడా అవకాశం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాను మంచి సింగర్స్ ని ప్రోత్సహించాలని నా ధ్యేయం ఇప్పుడు మీరు బాగా పాడతారా మంచి బ్రహ్మాండంగా పాడతానండి బ్రహ్మాండంగా పాడతారు ఏమేం పాడతారు హలో 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 घंटसाल जेसुदास बालसुब्रमण्यम अवसर ఈ రోజు గుమ్మడి జయరాజ్ గారి జయంతి కాబట్టి మీకు మూడు ఛాన్సులు ఇచ్చాను తీసుకోండి మీరే నాకు ఛాన్సులు ఇచ్చారా అంతే మేడం నేను మీకు ఇద్దాం అనుకున్నానే సరే పర్వాలేదు నాకు గంటసాలి గారి పాటలు అంటే చాలా క్లాప్స్ ఒకసారి ఇవ్వాలండి అమర నాయకుడు గాన గంధర్వుడు కొన్ని గాన పాటలు పాడాడు మహానుభావుడు గంటసాలి గారి పాటలు నేను అన్ని పాటలే పాడతాను అయితే అన్న నందమూరి తారక రామారావు గారి పాటను పాట పాడాలా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు పాడిన పాట పాడాలా అందాల నటుడు శోభన్ బాబు గారు పాడిన పాట పాడాలా సూపర్ స్టార్ కృష్ణ గారు పాడిన పాట పాడాలా ఈ ఆఫర్ కూడా నాకే ఇచ్చావా నాయనా సరే ఎన్టీఆర్ గారు పాట పాడండి బా అన్న నందమూరి తారక రామారావు గారు మహా నటుడు అవును అయితే గంటసాల గారు పాడిన పాట రామారావు గారికి అవును రామారావు గారు సావిత్రమ్మ గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా రామారావు గారు భానుమతి రామకృష్ణ గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా అయినట్టే ఈ రోజు ఏమండి సరే 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 అంతేనా ఇంకేమన్నా అవకాశం ఇంకా బోల్డ్ జమున గారితో కాంబినేషన్ ఉన్నదండి విజయలతో కాంబినేషన్ ఎవరైనా చెప్పండి నాకు సావిత్రి గారు రామారావు గారు మహానటి సావిత్రి గారి క్లాప్స్ కొట్టండి ఆ మాట చెప్పిన ఈ మహానటి క్లాప్స్ కొట్టండి చాలా సంతోషం గంటసాలి గారు పాడిన పాట నందమూరి తారక రామారావు గారి సావిత్రమ్మ గారి ఇప్పుడు చెప్పండి దాశరథి గారు పాడిన రాసిన పాట వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట పాడాలా నువ్వు పాడడానికి వచ్చావా నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చావా మేం మేడం పాడడానికి వచ్చాను జయంతి కాబట్టి మూడు ఛాన్సులు ఇచ్చాను ఏది పడితే అది పాట వెళ్ళిపోలేం కదా నాకు ఎనౌట్ సింగ్ ద సాంగ్ చాయిస్ ఈజ్ అవర్స్ వాయిస్ ఈజ్ అవర్స్ ఓకే 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 నాకు ఆచార్య ఆత్రేయ గారి సంగీతంలో రామారావు గారు సావిత్రి గారి కాంబినేషన్ లో కావాలి మనసు పిండేశారండి మా మహా రచయిత ఆచార్య ఆత్రేయ గారి క్లాప్స్ కొట్టాలని మనం ఎందుకంటే పాట పాడడం పాట రాయడం అంత తేలిక కాదండి అశ్విని దత్ గారు ఒక మాట చెప్పారు ఆయన చేత పాట రాయించడానికి చాలా కష్టపడ్డారండి ఒక అక్షరంకి రావాలంటే ఈనాటి రచయితలు కాదు నానాటి రచయితలు ప్రతి అక్షరం కూడా ఆపేవారు చాలా సంతోషం మేడం తప్పకుండా పాడతాను అయితే సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చింది పాడాలా సంగీత దర్శకుడు చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో వచ్చింది పాడాలా జేవి రాఘవులు గారు చెప్పండి కేవి మహాదేవన్ మామ చెప్పండి ఏదోటి చెప్పండి అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకంటే రప్పించారు అండి రాలేదు మా రత్నశ్రీ గారే పిలిపించారు చెప్పండి అడిగి పాడండి ఇంకా చెనకాలు చాలా నాటకం ఉంది వాళ్ళు కర్రలు అట్టుకొని తిరుగుతున్నారు పర్వాలేదు వాళ్ళు కర్రలు అట్టుకుని తిరిగినా కుండలు అట్టుకుని తిరిగినా వాళ్ళు ఎక్కడానికి టైం ఉంది వాళ్ళు ఆడుకోవడానికి ఇంకా బోల్ టైం కొండ అయితే తెల్లవారు ఐదు అయిపోద్దండి మరి అదే అవుతుంది కర్ర అయితే కాలక అవసరండి జరుగుతుంది ఎవరు ఎవరిది జయంతి జయరాజ్ గుమ్మడి జయరాజ్ గారు మైక్ టైసన్ ఒరే నాయనా ఏంటి ఆయిల్ అయిపోయిందా మైక్ నీక అబ్బాయి మామయ్య అత్తయ్యని అస్తమానం కొట్టొద్దని చెప్పవా సర్లేరు నీకెవరు
ఎవరా మైక్ టైసన్ బ్యాటరీ అయిపోయా నాకు తెలుసు హలో హలో బాగుంది మేడం హలో 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 చెప్పండి మేడం ఏమండి సాలూరు రాజేశ్వరరావు గారండి మహానుభావుడు క్లాప్స్ కొట్టాలండి కొట్టాలా ఎందుకంటే ఏ బాకి ఉంచుకోవద్దండి సాలూరు రాజేశ్వరరావు గారు రసాలూరే ఆ మ్యూజిక్ ఇచ్చారు గురువులు కూడా మనం క్లాప్స్ కొట్టాలండి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అయ్యాడంటే కేవలం నటుల వల్లే కాదండి కిందన కూర్చొని వాయిస్తున్నటువంటి వాయిద్య కళాకారుల వల్ల ఉంటది హ్యాట్స్ ఆఫ్ టు గురువు ఆ చెప్పండి ఏమన్నారు మేడం సాలూరు రాజేశ్వరరావు గారు మహానటుడు ఎంటిఆర్ గారు మహానటి సావిత్రి గారు ఆచార్య ఆత్రేయ గారు ఇప్పుడు క్లాప్స్ కొట్టాలండి నేను అనుకున్నారు మెమరీకి ఇన్ని నేను చెప్పాలి అన్న ఆవిడ చెప్పింది కాబట్టి అయితే చెప్పండి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిందా తాతరేని రామారావు గారి దర్శకత్వంలో వచ్చిందా బోయిన్ సుబ్బారావు గారి డైరెక్షన్ లో వచ్చిందా కేవీ రెడ్డి గారి కేవీ రెడ్డి గారి కేవీ రెడ్డి గారి ఇప్పుడు చెప్పండి మేడం రామానాయుడు గారి నిర్మాతగా తీసిన సినిమా లేదా అశ్విని దత్ గారి నిర్మాతగా తీసిన సినిమా లేదా అసలు నువ్వు పాడడానికి వచ్చావా నా బుర్ర తినడానికి వచ్చావా నాయనా పాడడానికి వచ్చాను మీ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు పంచాయిని మేడం ఇలా మీరు పాడించుకోలేరు నా చేత ఎలాగా ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి కాబట్టి సిట్యుయేషన్ ఇవ్వండి సిట్యుయేషన్ ఏమన్నా గుడ్ ఆ సిచు అయితే బాబు నీ పేరు ఏమన్నా నాయనా శ్రీ రాపేటి అప్పారావు నాయుడు అండి అప్పారావు నాయుడు గారు ముందుగా మీరు అప్పు అని పిలవచ్చు అప్పు కానీ అడగొద్దు అప్పు ఏ అప్పు నీకు పప్పు పెడతాలే అప్పు రేపు పప్పు అంటే నాకు ఇష్టం ఒత్తు పప్పు అయితే లాభం లేదు పప్పులో నెయ్యి వేయాలి వేడి వేడి అన్నంలో వినాయకుడు ప్రతిష్ట వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి కదా బాగా వినండి బాగా వినాలి మీరు అందరూ కీన్ అబ్జర్వేషన్ లో ఉండండి నెక్స్ట్ సీన్ నుంచి ఎట్టాగు ఏడవాలి తప్పదు హరిశ్చంద్ర కాబట్టి ఈ పది నిమిషాలు బాగా నవ్వుకోండి మళ్ళా దొరకమన్నా దొరకరు అప్పారావు గారు దొరకరు రత్నశ్రీ అంతకంటే దొరకదు ఏమండి వినాయకుడిని ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది జరుగుతుంది దానికి ఒక సిచ్యువేషన్ ఇచ్చాం పాడు ఉన్నావా అసలు ప్రశ్నిస్తాడు అతనే భక్తుడు ఇంత జరుగుతుంది ఇంత కరోనా కల్లోలం జరిగిపోతుంది స్వామి నువ్వు చూస్తున్నావా ఏం చేస్తున్నా అడిగాను తప్పండి దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ What are you talking? Nothing, This is not the right way to talk. Okay. అడిగానండి మరి ఈ సిచ్యువేషన్ కాపాడు కాపోతే ఏ పాట వస్తుంది గురుగారు చెప్పండి ఏ పాట వస్తుంది ఏంటి నాకు తెలదేటి ఆ మాత్రం గురుగారు నన్ను చూస్తున్నారా చూస్తున్నాడు తొంగుడిపోయాడేమో అప్పు అప్పు రెండో సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ బాగాలేదు ఓకే ఓకే రెండో సిచ్యువేషన్ ఏమన్నా ఇవ్వండి ఇప్పుడు మన జబర్దస్త్ బాగా టాప్ షో కదా అవునండి కదా 100% అందులో రష్మి మంచి యాంకర్ కదా చాలా మంచి పిల్ల రష్మికి రైజింగ్ రాజుకు పెళ్లి అదండి తాంబూలాలు ఇచ్చాం తను చావండి అన్నట్టు రేష్మికి రైజింగ్ రాజు గారికి పెళ్లి సిచ్యువేషన్ బాగుండాలి నువ్వు మంచి పాట పాడాలి అప్పు మన టీ తాగడం అయిపోతే డోలకు వాచించుకుంటావా ఇక్కడ నుంచి ఇలా తాగొద్దండి పైపులు ఏర్పాటు చేస్తారు పుట్టాలా పైప్ పెట్టుకోవడం మీ పని మీద చేసుకోవడం తాగడం రేష్మికి రైజింగ్ రాజు గారి పెళ్లి అయితే అలా పేట్ల మీద కూర్చున్నారు అనుకోండి రిసెప్షన్ లో అప్పుడు ఏం పాట పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు కాళరాత్రికి చందమామకి ముళ్ళు వేసే పాడు బిందెళ్ళ మూడేనా మూడు బిందెళ్ళ నీలేనా ఓ పావురానికి ఆరు నెలలు అయిందండి వాళ్ళిద్దరికి శుభవారి పెళ్లి జరుగుతుంటే నీ ఈ పాట ఏమైనా బాగుంది మీకు బుర్ర ఉందండి రత్నశ్రీ గారు అదే రైజింగ్ రాజుకి ఏమో 60 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లకి ఏమో 20 ఏళ్ళు ఉంటాయి ఈ పాట కాకపోతే ఏ పాట అండి బోసిడిగా కూడా పాడతాడు అబ్బో అవునా కాదా సిచ్యువేషన్ అంటే ఇలాగే ఉంటది అప్పారావుతో ఇంకో సిచ్యువేషన్ ఇవ్వండి మా తాతగారు పోయారండి మంచిది తాతగారు పోయారు ఆయన లేచి కూర్చోవాలి తాతగారు పోయారు పోయారు నువ్వు వాడే పాటతో ఆయన లేచి కూర్చోవాలి బ్రహ్మాండంగా నిలబడదు మానవ ప్రయత్నం మనం చేద్దాం గురు గారు పంటవా నువ్వు లేవంటవా నువ్వు లేపంటవా
ఒరే తాత లే 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 తాత లేవడం జరిగింది వెళ్ళిపోవడం జరిగింది మంచి మంచిది కదండి క్లాప్స్ కొట్టండి తాతకి ఇచ్చారు తాత లేచాడు ఏమంటే సంగీతంతో రాళ్ళు కదులుతా అంటాడు మనుషులు లేపలేమండి లేపేస్తాడు చెప్పండి ఇప్పుడు మా బామ్మకి 102 ఏళ్ళు ఇది పరవాలే ఏదో ఇది సర్దుకుంటాం గానీ మా బామ్మకి 102 ఏళ్ళు ఆవిడికి పుట్టిన రోజు ఆ బర్త్డే సాంగ్ కావాలా రాలిపోయే పువ్వాని नोट रेल पुव आड़पे इंका फिस्टी अंत संगति तात चलो अब पाट बोनस तात चलपयात चलते दिनवर जो दिनवर जो पाटे नारद महर्षि उपदेशించిన व्रत విధానం వలన శ్రీకృష్ణుడి ప్రణయ ధర్మల నా వశము కారున్నది నేటి నుండి శ్రీకృష్ణుడు సత్యభామ విధేయుడు నేటి నుండి శ్రీకృష్ణుడు సత్యభామ విధేయుడు నేటి నుండి శ్రీకృష్ణుడు ఈ సత్యభామ విధేయుడు నిరజాల గలడా నిరజాల గలడా ये तो बाहर
Thank you very much.